వినాయక చవితి పండుగ మొన్న 31వ తారీఖున సంగారెడ్డితో పాటు దేశమంతట కూడా వినాయక చవితి పండుగ చాలా సంతోషంగా అందరూ జరుపుకోవడం జరిగింది। మరి ఆ రోజు మొదలుకుంటే మనకు నవరాత్రులు ఒక సంగారెడ్డనే కాదు దేశ మొత్తంలో రాష్ట్రంలో దేశంలో 9 రోజులు 5 రోజులు 6 రోజులు 9 రోజులు అట్లాగే 11వ రోజులో నవరాత్రి ఉత్సవాలు మండపాల ఏర్పాట్లు ఇవన్నీ కూడా మండపాల ఏర్పాట్లు చేసుకొని అన్ని బస్తీలలో కూడా మరి ఈ యొక్క వినాయకుని విఘ్నేశ్వరుని యొక్క నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది। అదంతా కూడా తెలిసిన విషయమే। అందుకనే సంగారెడ్డి పట్టణానికి వచ్చినట్లయితే మనం ప్రతి సంవత్సరము 11 రోజులకు मरी निमज्जन चय जारी 9 रोज मन विघ्नेश्वर निमज्जन कार्यक्रम जरूर को सलह अटे को मुख्य पंडित तो मन सलह तीस जी प्रधान मदनानंद स्वामी अड़गर जी మదనంద స్వామి గారు కూడా శుక్రవారం రోజు చేసుకుంటే బాగుంటది వినాయకుని యొక్క నిమజ్జనం అని చెప్పడం జరిగింది। అట్లాగే సంగారెడ్డిలో మన మహే సిద్ధాంతి గారు అడగడం జరిగింది। వారు కూడా శుక్రవారం నవరాత్రి ఉత్సవాలు విఘ్నేశ్వరుని యొక్క నిమజ్జనం శుక్రవారం చేసుకుంటే బాగుంటుందని చెప్పడం జరిగింది। మనము స్థానికంగా బ్రాహ్మణులందరూ అడగడం జరిగింది। ముఖ్యంగా పవన్ పంతులు కూడా వారు కూడా మాట్లాడి చెప్పడం జరిగింది। కాబట్టి ఈ శుక్రవారం అంటే వచ్చే శుక్రవారం రోజు డేట్ వచ్చే శుక్రవారం 9th 9వ తారీఖు వస్తుంది। కాబట్టి 9వ తారీఖు రోజు మనం నవరాత్రి ఉత్సవాలు ముగించుకొని నిమజ్జనం వినాయకుని నిమజ్జనం మనం ప్రతి సంవత్సరం కూడా సంగారెడ్డి కింది బజార్ ఉన్నటువంటి చెరుకట మహబూబ్ సాగర్ చెరుకట ఏదైతుందో ఆ చెరులో వినాయకుని మనం నిమజ్జనం చేసుకోవడం జరుగుతుంది। కాబట్టి సంగారెడ్డి పట్టణానికి సంబంధించి మండపాలు దాదాపు ఒక 200 అంటే పెద్దయ్య గానివండి బాల్య వినాయకులు గానివండి దాదాపు 250 వినాయక మంటపాలు కూడా ఉంటాయి। కాబట్టి అందరికీ ఈ వీడియో ద్వారా తెలియజేయడం ఏంటంటే వచ్చే వారం శుక్రవారం రోజు వినాయక నిమజ్జనం ఉంటదనే విషయాన్ని కూడా తెలియజేస్తూ దానికి సంబంధించి మున్సిపల్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది। కొంత క్రేన్ ఏర్పాట్లు చెరుకట్టమిన క్రేన్ సంబంధించిన ఏర్పాట్లు అట్లాగే లైటింగ్ వీధిలో పొట్టి కొంత లైటింగ్స్ ఏర్పాటు చేయమని కూడా చెప్పడం జరిగింది మున్సిపల్ చైర్మన్ తోటి। అట్లాగే వాళ్ళ కౌన్సిల్ మున్సిపల్ చైర్మన్ వాళ్ళ కౌన్సిల్ మున్సిపల్ అధికారులతో కూడా చెప్పడం జరిగింది। అట్లాగే పోలీస్ అధికారులకు కూడా ఈ వీడియో ద్వారా వారికి కూడా తెలియజేస్తున్నాను। వచ్చే నెక్స్ట్ వీక్ వచ్చే శుక్రవారం సంగారెడ్డిలో నిమజ్జనం ఉంటుంది। సరే దేవదేవాల సంగారెడ్డిలో శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి సంవత్సరం ఎట్లయితే శాంతియుతంగా పండుగలు మనం జరుపుకుంటాం సంగారెడ్డి పట్టణంలో అదే విధంగా ఈసారి కూడా అలాంటి ఆనవ అయితే కొనసాగుతుందని అందరూ కూడా తెలిసిన విషయమే। కాబట్టి అందరూ కూడా మండపాల సంబంధించి కూడా వారం రోజుల ముందే చెప్పడం జరుగుతుంది। కాబట్టి మండపాల దగ్గర ఉన్నటువంటి బస్తీలలో ఉన్న అన్ని మండపాలకు సంబంధించిన ఆ కార్యవర్గాలు ఎవరైతే కమిటీస్ ఉంటాయో వాళ్ళందరూ కూడా మీకు సంబంధించిన ట్రాక్టర్స్ గానివ్వండి లేకపోతే బాజా భజంత్రులు గానివ్వండి ఇంకా మిగతా వ్యవహారాలన్నీ కూడా ఈ వారం రోజులు టైం ఉంది కాబట్టి వచ్చే గురువారం వరకు వచ్చే అంటే 8వ తారీఖు గురువారం వరకు అన్ని రెడీ చేసుకొని 9వ తారీఖు రోజు మీ సమయాన్ని బట్టి సరే కొందరు 11 గంటలకు తీస్తారు ఉదయం 12 గంటలకు కొందరు సాయంత్రం 4 గంటలకు తీస్తారు 5 గంటలకు తీస్తారు మీ సమయాన్ని వెసులును బట్టి మీరు బస్తీలలో
వినాయకుడి యొక్క ఊరేగింపును పూర్తి చేసుకొని మళ్ళీ అంబేద్కర్ ఎక్కడైతే మనం ప్రతి సంవత్సరము అంబేద్కర్ చౌక్ దగ్గర ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి అందరం కూడా కలవడం జరుగుతుంది. కాబట్టి అక్కడికి అందరం కూడా వీలైనంత వరకు సాయంత్రము 6, 7, 8 మాక్సిమం 9 గంటల ప్రాంతంలో అందరూ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి చేరుకునే ప్రయత్నం చేయండి. ఏది ఏమైనప్పటికీ కూడా మీ బస్తీలలో అన్ని జాగ్రత్త వాలంటరీ మీరే చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ మనము ఒకరిని ఇబ్బంది పెట్టకుండా మన ఆనందము మన సంతోషము ఇంకోటి కష్టపెట్టకుండా భగవాను యొక్క కార్యక్రమం భగవంతుని యొక్క కార్యక్రమం భగవంతుని కార్యక్రమం నిమజ్జన కార్యక్రమము ఎలాంటి ఆటంకాలు లేకుండా మరి వచ్చిన మహిళలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మరి వచ్చిన పబ్లిక్ ఎవరికైనా ఇబ్బంది కలగకుండా మీరందరూ కూడా మీ మీ ఆనందాన్ని మీ సంతోషాన్ని ఇతరులకు ఇబ్బంది పెట్టకుండా మీరు ఒక మంచి వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం 10 సంవత్సరం ఎట్లయితే జరుపుకుంటున్నారో ఆ రకంగానే మళ్ళీ జరుపుకోవాలని ఈ సందర్భంగా నేను ఒక వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ కూడా చెప్తున్నాను, ఇక ఇంకా వారం రోజులు సమయం ఉంది కాబట్టి వచ్చే శుక్రవారం నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. నిమజ్జనము నవరాత్రులు పూర్తి చేసుకొని వచ్చే శుక్రవారము వినాయక నిమజ్జన కార్యక్రమం సంగారెడ్డి పట్టణంలో ఉంటుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా అన్ని మండపాల కార్యకర్తలకు నాయకులకు వాళ్ళ కార్యవర్గానికి అన్ని జాగ్రత్తలు ఇక్కడ నుంచే తీసుకోవాలని తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా అందరూ కూడా తెలుసు సరే వివేకానందకు సంబంధించిన ఈ సరి కొంత ఆలస్యమైంది పనులు డెకరేషన్ సంబంధించి అక్కడ కూడా ఓల్డ్ బస్ స్టాండ్ వివేకానంద దగ్గర కూడా భారీ ఏర్పాట్లు నిమజ్జనానికి జరుగుతున్నాయి. మంచి మంచి కళాకారులను కూడా పిలిపించి ఆ రోజు ఈసారి ఎందుకంటే మనం గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కరోనా సందర్భంలో పూర్తిగా సాటిస్ఫాక్షన్గా నిమజ్జనం జరుపుకోలేదు. పోయినసారి పర్వాలేదు, అయినా ఇంకా బెటర్లో బెటర్ ఈసారి వివేకానంద ఏదైతే గంజి మైదాన్ గాంధీ బొమ్మ ముందు అయితే మనం గంజి మైదాన్లో వినాయకుని పెడతామో అక్కడ చాలా భారీ ఎత్తున ఈసారి కళాకారుల యొక్క ప్రదర్శనలు అక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ దగ్గర కూడా యూత్ కాంగ్రెస్ పేరు మీద అక్కడ సంతు వాళ్ళు పెడతారు. అక్కడ నుంచి కూడా కళాకారులతోటి చాలా పెద్ద కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే చైతన్య యువజన సంఘము అంబేద్కర్ దగ్గర పెడతారు, అక్కడ కూడా చాలా ఏర్పాట్లు జరుగుతాయి. అట్లాగే రామ మందిర్ నుంచి కూడా అక్కడ నుంచి కూడా జరుగుతాయి. సరే ఈసారి అన్ని నలుమూల దిక్కులో కూడా బసవేశ్వర నగర్ కానివ్వండి, కింది బజార్ కానివ్వండి, లేకపోతే నారాయణరెడ్డి కాలనీ కానివ్వండి, సరే శాంతినగర్, మంజీర్ నగరు, చౌరస్తవాలు కానివ్వండి, రాజంపేట కానివ్వండి, బాబా నగర్ కానివ్వండి, ఇట్లా ఇంచుమించు సంజీవ్ నగర్ కానివ్వండి, అన్ని బస్తీలలో నుంచి కూడా ఎఫ్ఆర్ఎస్ ఇట్లా అనేక బస్తీలలో నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇప్పుడు కల్వకుంట కానివ్వండి, లేదా మనకు ఇందిరా కాలనీ, ప్రశాంత్ నగర్ కాలనీ, ఇట్లా ఈ మధ్యన చాలా కాలనీస్, కొత్త కాలనీస్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కాలనీ ఇవ్వండి, ఇక్కడ ఆర్టీసీ కాలనీ కానివ్వండి, ఇట్లా మనకు విస్తరణ పెరిగింది. మున్సిపాలిటీకి సంబంధించి టౌన్ విస్తరణ కూడా పెరిగింది కాబట్టి అన్ని బస్తీలలో అన్ని కాలనీస్లలో నుంచి కూడా పెద్ద సంఖ్యలో మీ మీ బస్తీలలో కాలనీస్లలో ఊరేగింపు పూర్తయిన తర్వాత చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా వినాయకుడి యొక్క నిమజ్జనం సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి చివరిగా వచ్చే శుక్రవారం రోజు 9వ తారీఖు ఆ రోజు నిమజ్జనం సంగారెడ్డి పట్టణంలో ఉంటుంది. దానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని తెలియజేస్తూ నేను నిమజ్జనం రోజు అందరికీ అందుబాటులో వివేక గంజి మైదాన్ దగ్గర గంజి మైదాన్ ముందు వినాయకుని యొక్క స్టాచ్యూ మనం పెడతాము. ప్రతి సంవత్సరం నన్ను అక్కడనే కలుస్తాం. తప్పకుండా పట్టణానికి సంబంధించిన అన్ని మండపాలలో కూడా నేను ఆ రోజు తప్పకుండా అవైలబుల్ ఉంటాను విషయాన్ని నేను అన్ని మండపాల ఇన్ఛార్జీలకు కూడా తెలియజేస్తూ తప్పకుండా అందరం కూడా ఒక మంచి వాతావరణంలో పోలీసులకు ఎలాంటి పని కలిగించకుండా అంత పకడ్బందీగా మీరే వాలంటీర్ చేసుకుంటూ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మన ఆనందం మనమే డిస్టర్బెన్స్ చేసుకోకుండా ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఒక మంచి వాతావరణంలో ఎట్లయితే మనం నీళ్ళ నుంచి జరుపుతున్నామో సంగారెడ్డిలో అదే పద్ధతిలో అందరూ కూడా చేయాలని, అందరు కూడా వచ్చే శుక్రవారం 9వ తారీఖు శుక్రవారం నవరాత్రి ఉత్సవాల ముగింపు అదే రోజు నిమజ్జన కార్యక్రమం అందరూ కూడా
తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇదే సూచన పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని మండపాలకు, పోలీస్ డిపార్ట్మెంట్ కి, మున్సిపల్ అధికారులకు, మున్సిపల్ చైర్మన్ అండ్ మున్సిపల్ కౌన్సిల్ కి అందరూ కూడా ఒక వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. దీన్ని అందరం కూడా మనమందరం కూడా దీన్ని ఫాలో కావాలని చెప్పి తెలియజేస్తూ అందరికీ శుభాకాంక్షలు. అందరికి కూడా మరొకసారి శుభాకాంక్షలు. Subscribe us and press the bell icon for more interesting updates.